హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి నేను 3 కలర్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ రెసిపీస్ని చూపించబోతున్నాను. దీనికోసం నేను 250 గ్రామ్స్ రైస్ని ఉడికించుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు టమాటో ప్యూరీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న 1 కప్ రైస్ వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టొమాటో రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ నేను జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకొని 1 కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, జీరా రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఫైనల్గా పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మీడియం సైజ్ పుదీనా కట్టను ఆకులు సపరేట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం, 2 వెల్లుల్లి, 1 పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండిమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ వేసుకుని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు దగ్గరికి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 కప్పు ఉడికించుకున్న రైస్ను కూడా వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనకి పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, 3 కలర్స్లో మనం రైస్ రెసిపీస్ని ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.